मेडचल मलकाजगिरी जिला कीसर मंडल अध्यक्षुलु मुरुगु रवींदर उपाध्यक्षुलु बंटू श्रीनिवास गंगी आंजनेयलु प्रधान कार्यदर्शी दायर श्रीनिवास गारि आध्वर्यंलो 66వ జ్ఞానమాల కార్యక్రమం కీసర చౌరస్తాలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బలగం సినిమా నటుడు కుమరయ్య అలియాస్ సుధాకర్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది। ఈ సందర్భంగా బలగం సినిమా నటుడు కుమరయ్య మాట్లాడుతూ అంబేద్కర్ గారి లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ గారి సిద్ధాంతాలను పాటించాలని కోరారు। అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు అభిమానులు మరియు యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది। అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 66వ జ్ఞానమాల కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచేసినటువంటి బలగం సినిమా సినీ నటుడు అయినటువంటి కుమరయ్య తాతగారికి అల్లయ్య సుధాకర్ రెడ్డి గారికి మా కీసర మండల అంబేద్కర్ సంఘం తరపున స్వాగతం సుస్వాగతం మరియు డబ్బింగ్ మాస్టర్ హిందీ సినిమాలకు తెలుగు అనువాదం చేసే వ్యక్తి మన వెంకటేష్ సార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మేము అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మరొకసారి కుమరయ్య తాత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। తన సినీ నటనలో ఎంతో మంది కుటుంబాలను దగ్గర చేసిన వ్యక్తి మన కుమరయ్య తాత గారు ఎన్నో కుటుంబాలు విడిపోయినాయి అని ఆ సినిమా చూసి ఎంతో మంది కలుసుకోవడం జరిగింది। వాళ్ళ సినిమా నటించడం గర్వకారణంగా చెప్తూ ఇప్పుడు మా కీసర మండల అధ్యక్షుడు మరుగు రవీందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి బలగం మూవీ కుమరయ్య గారిని ఇక్కడికి ఆహ్వానించాం। వారు మాకు టైం ఇచ్చి ఈ అవకాశాన్ని మాకు కూడా కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మేము కొద్ది రోజు అంబేద్కర్ గురించి నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది। ఆ విషయాలు చెప్పగానే మాకు అనిపించింది మేము ఇక ముందు ఆయన పుస్తకాలు చదివి ఇంకా కొద్దిగా తెలుసుకుంటుంటే ఈ ఎనకబడిన జాతరము ఇంకా ముందుగా మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళం అనిపించింది సార్ చెప్పిన కొన్ని విషయాలు। ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు విద్యంగా ప్రతి ఆదివారము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు చాలా సంతోషపడుతున్నానని కూడా చెప్పారు సార్ గారు। నిజంగా మా సెక్రటరీ గారు అన్నందుకు అన్న విషయము ఈ బలగం సినిమా చూసినాక విడిపోయిన అన్నదమ్ములు అత్త చెల్లెళ్ళు ఈ యొక్క కుటుంబాలు ఏదమై ఈరోజు అందరం కలిసిమెలిసిగా ఉంటున్నారు। వారు ఇక్కడికి విచ్చేసినందుకు మేము అంబేద్కర్ సంఘం తరపున వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। అదేవిధంగా నిత్యం నా నెంబర్ ఉండి నాకు వెనుదన్న ఉండి నేను ఫోన్ చేయగానే మెసేజ్ వేయగానే వచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు శిరస్సు వంచి మీకు ప్రణామం చేస్తున్నా ఎందుకంటే నేను ఒక్కటే ఉంటేనే ఈ యొక్క కార్యక్రమాన్ని దివ్యంగా సాగుతుంది। ఈ యొక్క మీ ఈ సలహాలు మీ సూచనలు మాకు కూడా ఇవ్వండి। ఈ యొక్క ఆదివారం మీద ఫలానా వ్యక్తి ఉన్నాడు ఫలానా సార్ ఉన్నాడని నాకు చెప్తే నేను కూడా సహకరిస్తా మీ ఎంపడి నేను ఉంటా నా ఎంపడి మీరు ఉండాలి। జై భీమ్ జై భీమ్ ఆత్మజ్ఞానం ఉండి పదార్థ జ్ఞానం అనిపండి అంతరిక్ష యుగాన్ని అణుయుగాన్ని ఆవిష్కరించిన అజ్ఞాత విజ్ఞాన శాస్త్రజ్ఞుల ఆలయం ఈ నేల అనాహాలంతో పాటు అమృత ఉద్భవించిన నేల మన ఈ నేల ఈ నేలలో మంచితో పాటు చెడు కూడా కలిగింది। అయితే అంబేద్కర్ జన్మించి మనలాగా ఈ భూమి మీద నగరాడినప్పుడు ఏ అస్పృశ్యత ఇక ఉన్నదో ఇప్పుడు అది లేదు। ఇప్పుడు ఎవరిని అంటరాని వాడు అని అనటం లేదు కులంపేట దిస్తే కూడా కేసు పెట్టి గొప్పదొస్తున్నారు ఇది అంత తెలుసు మనకు। అయితే ఇవాళ ఆ కులం అలాగే ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరు ఆ కులంతోటే తన రాజకీయ ప్రాబల్యం గడపాలని కోరుకుంటున్నారు ఎవరు తన రాజకీయం కోసం అంబేద్కర్ను ఉపయోగించుకుంటారు ఎవరు అని అందరూ దయచేసి ఆలోచించవలసిన అవసరం ఉన్నది। అంబేద్కరు ఏ అస్పృశ్యత వద్దు అని అంటరాంతనం వద్దు అని బాధపడ్డరు అనేక దేశాల రాజ్యాంగాన్ని చదివి మన రాజ్యాంగం రాసిండు ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళు కష్టం కలగకుండాలని కోరుకున్నాడు ఆఖరికి ఆయనను కూడా ఆ కులం పేరులో ముంచేశారే। కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే కుల పంత ప్రసక్తి లేకుండా అందరూ కూడా కలిసి అంబేద్కర్ కార్యక్రమాన్ని జాయిన్ జరపడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆరోగ్యకరంగా ఉంది ఈ వాతావరణాన్ని గ్రామం అంతా జరుపుకునే రోజు రావాలి అంబేద్కర్ పేరిట వంటలకు వెళ్ళే రోజు రావాలి అంబేద్కర్ పేరిట
ఇప్పుడు సీతారామ కళ్యాణం జరుగుతున్నది, అంబేద్కర్ కళ్యాణం చేసే రోజు రావాలి. ఈ అంబేద్కర్ గారికి వారి మేనత శ్రీకృష్ణుని ప్రార్థన గీతం నేర్పించేది ఆ కాలంలో. వాళ్ళ నాన్నగారు రెండో పెళ్లి చేసుకుంటే ఈయన ఇష్టపడకుండా వ్యతిరేకించి వెళ్ళిపోయి వాళ్ళ మేనత ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ మేనత ఈయనకు కృష్ణుని భక్తి గీతాన్ని నేర్పించేది. మంచి గాయకుడు కూడా అంబేద్కర్. ఇవన్నీ తెలియాలంటే ముందు అంబేద్కర్ ఏ ఏ గ్రంథాలను వ్యతిరేకించాడో, ఏ మతాలను వ్యతిరేకించాడో అది మీరందరూ ఒకసారి చదవండి. ఎందుకు వ్యతిరేకించారు? కొన్ని మతాలను నాకు అక్కర్లేదు, నేను రాను అన్నాడు. ఆయనకు డబ్బులు ఇస్తామన్నా కూడా ఈ మతంలో నేను చేరాలన్నాడు. ఎందుకు చేరాలన్నాడు అది తెలుసుకోండి. ఈ భారతీయానికి, ఈ భారత మాత అనే ఒక చెట్టుకు ఒక తల్లివేరు లాంటి వారు అంబేద్కర్. ఆయన ఆలోచనలు కూడా ఒకసారి ఆయన దేన్ని వ్యతిరేకించాడో దాని గురించి ఆలోచించండి. ఏ గ్రంథాలు వద్దన్నాడో వాటి ఒకసారి చదవండి. ఎందుకు వద్దన్నా కూడా అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోకుండా ఎవడో వేదిక మీదకి వచ్చి ఏదో అంటే సేమ్ అదే స్లోగన్ ఇచ్చుకుంటూ మనం ఎన్నాళ్ళు గుడ్డిగా బతుకుదాం. ఆయన ఈ గుడితనం నుంచి బయటపడండి, ఈ దరిద్ర భావాల నుంచి బయటపడండి. మేము నేను పనికి మాలేవాడిని, నేను ఆశా నేను చదగానివాడిని, నేను బక్కోని బడుకోని అని అనకుండి. నేను గొప్పవాడిని, నేను తెలియగలవాడిని, నా వంశంలో కూడా గొప్పవాళ్ళు పుట్టారు అని ఆ అర్థం చేసుకోండి, ఆ ప్రయత్నం చేయండి. అంబేద్కర్కి ఆ రోజు హాస్టల్ లేవు, చదువు చెప్పేవాళ్ళు లేరు, కూర్చుంటే ఎంత పెంచ కూర్చోబెట్టారు అని ఆయన రాసుకున్నాడు. అది నిజమా? మరి వాళ్ళ ముందు పెంచ కూర్చోబెట్టారు అందరినీ. మరి ముందులో పెంచ కూర్చున్నవాడు ఎందుకు అంబేద్కర్కి లేడు? అంబేద్కర్ కాకుండా అడ్డుపడుతుంది ఎవరు? ఎవరు ఆ కులాన్ని అట్టే ఉంచాలని చూస్తాను. ఎవడు నాకు ఈ కులం పేరిట రాజకీయంలో ఒక కుర్చీ దొరకాలని చూస్తున్నారు. చూడండి, మరి మనం ఇక్కడే ఉన్నామా? వాళ్ళ కుర్చీల కోసం ఇంకా కులాన్ని మనం రాసుకొని పూసుకొని తిరుగుదామా బజార్ల పంట? కుల నిర్మూలన సమితి ఉన్నది, కుల నిర్మూలన చేయండి. ఇప్పుడు తోక ఉంటే కోతికి మనకు తేడా లేదు. తోక తీసేసుకుంటే మనిషికి కోతికి దగ్గరగా ఉంటాం. ఏ తోకలునే తీసేసుకోండి. ఇక మా అయ్య పెట్టిండు రెడ్డి అని కనుక నేను తోసేసుకున్నా. సర్టిఫికెట్ అదే పేరు ఉన్నది కర్మ. మీరు అన్ని రెడ్డి అని పెట్టుకోండి. అందరు కూడా ఏం గొడవ ఏం లేదు. అందరు రెడ్డి రావని పెట్టుకోండి. కులం పేరు తీసి నా కులం లేదు అని రాయండి. ఏ గొడవ లేదు. ఈ కుల పంచాయతీ ఎందుకు? కనుక అంబేద్కర్ పేరును ఆసరగా చేసుకొని రాజకీయంగా ప్రభావించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, దాంతో డబ్బు సంపాదించిన కొంతమంది అయితే, కేసులు అయితే కేసుల నుంచి బయటపడాలని చూస్తున్న కొంతమంది లంగా లబంగా దొంగ దోపిడీ అయ్యి ఈ నా నేను అంబేద్కర్ ఇష్టము, నేను అంబేద్కర్ వాదిని అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నా కనుక నన్ను కూతురు పట్టుకోవద్దు, నా కులం పేరు ఉన్నది కనుక నన్ను ఎవరు జైల్లో పెట్టద్దు. ఆయన దరిద్రులు కూడా తయారైంది కదా. ఇవాళ మీ ఈ యొక్క భాగ్యనగరంలో ఈ ప్లాట్ కొట్టారు చూడండి, అలా సగం మంది అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటారు కనిపిస్తారు అక్కడ. ఇది దరిద్రం కదా. నిజమే, ఎందుకోసం అంబేద్కర్ కష్టపడ్డాడు? అంటరాంతరం పోవాలని కష్టపడ్డాడు. అందరికి సమానంగా చదువుకునే అవకాశం రావాలని కష్టపడ్డాడు. ఇప్పుడు అందరికి సమాన అవకాశాలు వచ్చినాయి. అంబేద్కర్ తన వల్ల కులం పేరు పోయింది. ఏ హోటల్కి వెళ్ళినా నువ్వు అంటరాని వాడివి, నీకు వేరే దంట పోతా అంటలేరు. అందరు తింటాను, అందరు కొంటాను, అందరు తాగుతాను. ఇక లొల్లి ఎక్కడ ఉన్నది? రాజకీయాలు ఎక్కడ లొల్లి వచ్చింది? అంబేద్కర్ అంటే పెట్టుకొని ఇంతకుముందు ఒకటి ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని తిరిగితే, ఒకటి చిరంజీవి ఫోటో పెట్టుకొని తిరిగితే, ఒకటి అనుకోని ఫోటో పెట్టుకుని, ఇప్పుడు అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటూ కొంతమంది రాజకీయంగా తిరుగుతున్నారు. తప్పలేదా? అంబేద్కర్ ఈ రాజకీయ పార్టీ కూడా ఇవ్వగా అంబేద్కర్నే కాంగ్రెస్ వాళ్ళు పోటీ రెండు సార్లు ఓడిచ్చారు. అంబేద్కర్ కూడా ఓడిపోయాడు రాజకీయంలో. రాజకీయం మనకు నచ్చలే, బాధపడ్డాడు. తనకు రాసిన రాజ్యాంగం తనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, బాధపడ్డాడు, భావించాడు. కనుక అన్న ఉన్నులను వెళ్ళు చీకట్లో ఉన్నలను వెళ్ళలోకి తీసుకురావాలి. కానీ చీకట్లోకి నెట్టి చీకట్లో ముంచి చీకట్లో పెడుతామని కొడుకున్న వాళ్ళు ఆ విక్రాంగుడు కదా, అది పదవి కాదు కదా, దివ్యాంగుడు కదా. కనుక వెలుగు తమ సోమ జ్యోతిర్గమయ్య, చీకట్లో నుంచి వెలుగులోకి రండి. మృత్యోర్మ అమృతంగమయ్య, సావు నుంచి జీవనంలోకి రండి. అసతోమ సద్గమయ్య, అసత్యం నుండి సత్యంలోకి రండి. ఇవి అని చెప్పినాయి కదా, ఇవి ఆయన చదువుకున్న గ్రంథాలు లేవా? కనుక సత్యం నుంచి అసత్యం నుంచి సత్యంలోకి రండి. నిజం తెలుసుకోండి. నిజం చెప్పేవాడు ఒక్కడు దొరకడు. ఏమున్నా ఈ ఇక్కడ వీళ్ళన్నా జైభీము జైభీము అంట అన్నోళ్ళల్లా అంబేద్కర్ను మెచ్చుకున్నాడు కాదు, అంబేద్కర్ పార్టీ కాదు, అంబేద్కర్ను నమ్మేటోడు కాదు, అంబేద్కర్ తోడు నడిచేటోడు కాదు. జేబీ మండలాల చాలా మంది నేరస్తులు కనిపిస్తున్నారు, నేరస్తున్నారు, ఉంటారు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే వాడికి రూపాయి వేస్తే లాభం కనుక. అయ్యా, ఒక చిన్న పురుగు పోతున్నది ముందుట, దాన్ని మింగుదాం, దాని వెనుక ఒక తొండ పోతున్నది, తొండ మింగుదాం, దాని వెనుక ఒక కప్ప పోతుంది, కప్పని మింగుదాం, దాని వెనుక ఒక పాము పోతుంది, పాము చంపుదాం, దాని వెనుక ఒక ముంగిస పోతుంది, ముంగిసం చంపుదాం, దాని వెనుక ఒక ఉడువు పోతున్నది, ఉడుం చంపుదాం, దాని వెనుక ఒక ఎలుబంటి గుడ్డెలు పోతున్నది, గుడ్డెలు చంపుదాం, దాని వెనుక ఒక పెద్దపులి పోతున్నది, పెద్దపులి చంపుదాం, తుపాకి పట్టుకొని పోతుంది దాని వెనుకనే, ఆ తుపాకి పట్టుకొని పోయటం చంపుతాం దాని కానీ ఎం దగ్గర సొంత వెహికల్ దున్న పథకం వస్తా అంటూ దానికి పెట్టుకోండి. ఇది అక్కర్లేదు. అందరు ఎక్కడైతే చూస్తారు, అందరు ముందు దగ్గర చూస్తారు. ఈ ఎస్టేట్ నా కోసం,
ఈ భూమి పది ఎకరాలు నా కోసమే నా పక్క వాడు దవాఖాన వాడు వాడు పోతే ఇది నాకే అవుతుంది అంటాడు. ధన్యవాదాలు.